ఈ మధ్య బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తుంది. బయోపిక్స్ ట్రెండ్లో భాగంగా ఏ బయోపిక్ తీస్తే ఏ కాంట్రవర్సీ వస్తుందో అని భయంతో మా నాని అంటే రామ్ నారాయణ్ అలాగే సతీష్ ఇద్దరు కలిసి ఒక కామన్ మ్యాన్ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందని ఈ బట్టల రామస్వామి బయోపిక్ చేస్తున్నారు. అన్నిటికన్నా మించిన గొప్ప బయోపిక్ కామన్ మ్యాన్ నుంచి వస్తుందని ఆలోచనలోంచే వాళ్ళు ఎంత సక్సెస్ చూడబోతున్నారో అనేది అర్థమవుతుంది. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. నాని నాకు అంటే మీ అందరికీ తెలిసిన రామ్ నారాయణ్ నానిగా నాకు 20 ఏళ్ళుగా మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు, ఓ మంచి మ్యూజిషియన్గా తెలుసు. డైరెక్టర్గా తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను నేను. అవి చూశాక డైరెక్టర్గా కూడా తను ఎంత టాలెంటెడో అనేది మనం అందరం చూసాం. తను చేస్తున్న ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది, అండ్ ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ హీఈస్ గోయింగ్ టు గెట్ ది గ్రేట్ సక్సెస్. ఎందుకంటే తనకున్న విజన్ కానీ తను ఆలోచించే విధానం కానీ నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి రామ్ నారాయణ్ చేయబోయే ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవుతుంది. అందులో ఫస్ట్ మెట్ ఇది, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ డియర్. అలాగే సతీష్ కూడా నాకు 20 ఇయర్స్గా తెలుసు. తను ఎప్పుడూ ఒకే ఎనర్జీతో ఉండే మనిషి. తను నమ్మిన వెంకటేశ్వర స్వామి పేరుతో 7 Hills ప్రొడక్షన్ పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉంటాయి అని ఎప్పుడు నమ్మే వ్యక్తుల్లో తనొకడు. అందుకే తను చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాడు, అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమా. అలాగే ఈరోజు సినిమాలోకి తను చేస్తున్న ఈ వెంచర్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి సక్సెస్ ఇచ్చి మా నాని లాంటి ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటూ, మంచి ప్రొడక్షన్ హౌస్ అవ్వాలి దానికి, ఇది ఫస్ట్ ఫిల్మ్ అవ్వాలి సక్సెస్ జర్నీకి అని కోరుకుంటూ, ఆడియన్స్ అందరూ ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను పిలవగానే నా సినిమా ఓపెనింగ్కి వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మొత్తం ఆల్ గెస్ట్లు నా ఫ్రెండ్స్ లాగండి. ఇక్కడ ఎవరో చీప్ గెస్ట్లు అని ఎవరో ఫీల్ అవ్వకుండా ఒక ఫ్యామిలీలాగా ఫీల్ అయ్యి అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు ఫస్ట్గా మేము అక్కడే సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతున్నానండి నేను. రెండోది, మా ఎంటైర్ టీము ఎంత ప్యాషన్గా వర్క్ చేసి ఈ సినిమాకి మంచి అవుట్పుట్ ఇవ్వాలని, ఈ మూవీకి బట్టల రామస్వామి బయోపిక్ అనే ఈ సినిమా మా 7 Hills ప్రొడక్షన్ హౌస్ నుంచి డెబ్యూ మూవీగా మేము లాంచ్ అవుతున్నాం. ఈ డెబ్యూ మూవీతో మా బ్యానర్తో పాటు మా ఆల్ టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు వచ్చి, ఆర్పి సార్ చెప్పినట్టుగా నేను ఫర్దర్గా మంచి మూవీస్ నా బ్యానర్ నుండి తీసి ఎంతోమంది న్యూ టాలెంట్ని నేను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మూవీకి కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు వచ్చి, పేరుతో పాటు ఈ టీంకి మంచి ఐడెంటిఫికేషన్ అండి, సినిమాలు వస్తుంటే వెళ్ళిపోతుంటే ఒక ల్యాండ్ మార్క్ మూవీలాగా మాది అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కష్టపడి ఎక్కడ కాంప్రమైజ్ అవ్కుండా చాలా ప్లాన్డ్గా దీన్ని లాస్ట్ 1 ఇయర్ నుంచి స్క్రిప్ట్ చేసుకుంటూ చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నామండి. ప్రయత్నం అనేది మందే, ఫలితం అనేది ఇక మన చేతుల్లో ఉండదు, అది దేవుడి దయ. బట్ మన ఈ ఒక ప్రయత్నం అనేది మేము హానెస్ట్గా చేస్తున్నాం. అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బట్టల రామస్వామి బయోపిక్ ఈ టైటిల్ చూస్తుంటేనే ఇది కామన్ మ్యాన్కు హత్తుకునే విధంగా ఈ టైటిల్ ఉన్నది. ఇదే విధంగా మా మిత్రుడు సతీష్ తీసేటువంటి మొదటి పిక్చరు అందరి కామన్ పీపుల్కు, అదేవిధంగా అన్ని వర్గాల వారికి హత్తుకొని మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీస్వామిని వేడుకుంటూ, ఆల్ ది బెస్ట్ సతీష్, విష్ ఆల్ ది బెస్ట్. ఈ బట్టల రామస్వామి బయోపిక్ ఒక లేడీ స్టైలర్ ఆ వైబ్రేషన్ కనిపిస్తుంది నాకు ఈ టైటిల్లో. అంత పెద్ద హిట్ అయ్యి వీళ్ళ టీం అందరికి కూడా, మా రామ్ నారాయణ్ నానికి కూడా డైరెక్టర్గా, ఇటు ప్రొడ్యూసర్కి, తర్వాత ఈ టీం అందరికి కూడా హీరో హీరోయిన్స్కి అందరికీ సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి పేరు రావాలని ఆర్టిస్టులుగా వీళ్ళందరికీ కోరుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. నేను మీ గిరిధర్ని. 7 Hills ప్రొడక్షన్స్ సతీష్ కుమార్ గారు మాకు చాలా ఆప్తుడు. ఈయన ఫస్ట్ టైం ప్రొడక్షన్లోకి దిగారు, ఎన్నో మంచి సినిమాలు తీయాలి. రామ్నాథ్ గారు డైరెక్టర్ అండ్ హీరో హీరోయిన్ అందరికీ మంచి పేరు తెచ్చి చాలా బాగా డబ్బులు తెచ్చి ఇంకా ఎన్నో సినిమాలు ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ డైరెక్టర్ అండ్ యూనిట్, ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. మిత్రుడు సతీష్ ఈ మొదలుపెట్టిన ఈ మొట్టమొదటి సినిమా సక్సెస్ కావాలని బాగా మంచిగా నడవాలని కోరుకుంటూ, ఆ దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తాను. నా పేరు రామ్ కార్తిక్. ఈ ఫంక్షన్కి నేను ముఖ్యంగా రావడానికి కారణం సతీష్ గారు. ఈజ్ అ వెరీ జెంటిల్మెన్ అండ్ మోర్ దెన్ బ్రదర్ టు మీ. అండ్ ఇలా ఫస్ట్ వినగానే ఇలాగ ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫిలిం చేయబోతున్నానని న్యూస్ వినగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా ఈ సంస్థలు ఇంకెన్నో మంచి సినిమాలు వచ్చి ఇంకెన్నో డబ్బులు రావాలనేసి ఐ ప్రే అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. థ్యాంక్ యూ.
please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.